కని పెంచి విద్యాబుద్ధులు అందించి భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులకు సేవ చేయడం పిల్లల బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవి రమణాచారి అన్నారు. పెద్దల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగిన వారి నిజమైన ధనవంతులు అన్నారు. కని పెంచిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని వారిని ఎప్పుడూ మర్చిపోకూడదని సూచించారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. వృద్ధులతో కాసింత ప్రేమ ఆప్యాయతతో మాట్లాడితే ఎంతో సంతోషిస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమానికి హైదరాబాద్కు చెందిన రాఖీ ఫౌండేషన్ వారు అందజేసిన అంబులెన్స్ వాహనాన్ని రమణాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధాశ్రమాలు మన వద్ద చాలా పెరిగిపోతున్నాయని, మన దేశం వృద్ధాశ్రమాలకు నిలయాలుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం నుండి ఇతర దేశాలకు 35% యువత వలస వెళ్లారని, వారి వల్ల తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. మరికొందరు పిల్లల నుంచి ప్రేమ వాత్సల్యం అభిమానం కరువై ఆశ్రమాల్లో ఉంటున్నారన్నారు. ఆదరణ కరువైన పరిస్థితులు బాగోలేని వృద్ధులకు ఆప్యాయత అనుబంధాలను అందించాలనే ఉద్దేశంతో ఆనంద నిలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. 40 సంవత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలతో ఎంతోమందికి అండగా నిలిచిన రామ్కీ ఫౌండేషన్ ఆనంద నిలయం వృద్ధులకు ఆనంద బాల సదనంలోని అనాథ పిల్లల కోసం అంబులెన్స్ను అందజేయడం పట్ల ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అయోధ్య రామరెడ్డి, మేనేజింగ్ ట్రస్ట్ ఆళ్ల దక్షిణాయనిని ప్రత్యేకంగా అభినందించారు. అంబులెన్స్ ఇవ్వడం అనేటువంటిది ఆనంద నిలయానికి ఈ ఆలయంలో మరొక ఆభరణాన్ని చేర్చినట్టు అని చెప్పి రామ్కీ ఫౌండేషన్ గురించి నేను గత 30-40 ఏళ్ళుగా నాకు తెలిసిన విషయం. వారు చేసేటువంటి వ్యావహారిక విషయాలు ఏంటంటే ఉన్నాయో వాటన్నిటితో పాటు పలు సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రయోజిత కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి రామ్కీ ఫౌండేషన్. గౌరవనీయులు శ్రీ అయోధ్యరామరెడ్డి గారు, వారితో పాటు మేడం దక్షిణాయమ్మ గారు, రామరెడ్డి గారు, శ్రావణి గారు, చంద్రమోహన్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఈ ఆనంద నిలయానికి అంబులెన్స్ ఇవ్వాలి అనేటువంటిది చూస్తే ఇక్కడ ఉండేటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎంతో స్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించినటువంటి విషయం, మాకు ఆనందం కలిగేటువంటి విషయం. ఏది ఏమైనా ఆ భగవంతుడు వారికి సదా మేలు కలిగించాలని ఆ రామ్కీ ఫౌండేషన్ నిర్వాహకులకందరికీ కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసి చాలా బాగా చేస్తున్నారు మేడం రమణాచారి గారు వాళ్ళు అని చెప్పి చెప్పారు. తర్వాత ఒకసారి అంబులెన్స్ ఇట్లా ఇవ్వాలనుకున్నప్పుడు నాకు చెప్పడం జరిగింది, రమణాచారి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన నోటి వెంట ఏది అడగరు, నాకైతే ఇవ్వాలనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇక్కడ వృద్ధులకి ఏది కనుక్కున్నప్పుడు అంబులెన్స్ లేదు, ఈ కరోనా టైంలో చాలా కష్టంగా ఉంది, మనం ఇద్దాం అంటే సరే వెంటనే నేను అప్రూవ్ చేయటం జరిగింది. దానికి ఈరోజు టైము బాగుందని చెప్పి అనుకొని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు అంబులెన్స్ ఇక్కడికి ఇవ్వటానికి వచ్చాము.